మొన్న వ్లాడిమిర్ పుటిన్కి సంబంధించి ఒక వీడియో విడుదలైంది నాకు చాలామంది షేర్ చేశారు మరి ఈ వీడియోని మీరు చూసారో లేదో నాకు తెలియడం లేదు ఏమైందంటే ఒక పెద్ద హాల్ టర్కీలో ఈ హాల్లో మీకు ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళందరూ కూడా మీకు అక్కడ గుమిగూడి ఉన్నారు వ్లాడిమిర్ పుటిన్ గారు స్టేజ్ మీదకి వచ్చాడు వచ్చిన వ్యక్తి మీరు నమ్ముతారో లేదోనండి యాభై సెకండ్ల పాటు టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ కోసం వెయిట్ చేస్తున్నాడు అంటే ఇంటర్నేషనల్ మీడియా కెమెరాలను పెట్టుకొని వాళ్ళు వ్లాడిమర్ పుటిన్ని కవరేజ్ చేస్తూ ఉంటే ఈయన ఇటు అటు ఇటు అటు చాలా చాలా ఎంరాజింగ్ సిచ్యువేషన్ అంటే యాభై సెకండ్ల పాటు వ్లాడిమిర్ పుటిన్ అలా స్టేజ్ మీద నిలబడి ఉండడం అనేది మీరు ప్రపంచంలో ఎక్కడా కూడా జరగదు సో దీన్ని ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత ఎరడగాని రావడం కావాలనిసే డెలిబరేట్ గా ఈ పని అంటే పే బ్యాక్ అని అంటారు మాస్కోలో ఒకప్పుడు మీటింగ్ అప్పుడు మీకు ఎర్డోగాన్ని వ్లాడిమిర్ పుటిన్ ఇలాగే వెయిట్ చేయించాడు కాబట్టి దానికి ప్రతీకారంగా ఇవాళ ఎర్డోగాన్ వ్లాడిమిర్ పుటిన్ ఇంతసేపు అలా నిలబెట్టాడు అని చెప్పి చెప్తున్నారు సో వెంటనే మీకు ఇంటర్నేషనల్ మీడియా రాస్తుంది కదా కథనాలు అయ్యో పాపం వ్లాడిమిర్ పుటిన్ పరిస్థితి ఎంతలా దిగజారిపోయింది యుక్రెయిన్తో యుద్ధము మొదలైన దగ్గర నుంచి ఇతను ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది పడుతున్నాడు రష్యా యొక్క ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు కాబట్టి ఇవాళ ఎద్దగాన్ దగ్గర హెల్ప్ అడిగే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అతని కోసం వ్లాడిమిర్ పుటిన్ అంతటి వాడు ఫిఫ్టీ సెకండ్స్ పాటు స్టేజ్ మీద అలా ఒంటరిగా నిలబడి ఉండడం చాలా చాలా దారుణం అని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా మీకు కథనాలు రాసేశారు నిజంగానే రష్యా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా మీకు వ్లాడిమిర్ పుటిన్ అంతటి వాడు టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ దగ్గర సహాయం అడగడానికి వచ్చాడా సో ఇదంతా నిజమా అంటే రెండు రోజుల క్రితము ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు ఇందులో వీళ్ళు ఏమంటున్నారు అంటే అమెరికా యొక్క ఇన్ఫ్లేషన్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటే చైనా యొక్క సెంట్రల్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది చాలా ప్రమాదంలో పడిపోతూ ఉంటే రష్యా యొక్క ఎకానమీ మాత్రము రోజు రోజుకి పెరుగుతూనే ఉంది మెరుగుపడుతూనే ఉంది అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ అంటే లిటరల్గా రష్యాను వీళ్ళు అప్రిషియేట్ చేశారు సో ఇమీడియట్గా మన అందరికీ మీకు నాకు అందరికీ డౌట్ వస్తుంది ఇది ఎలా జరుగుతుందండి అంత పెద్ద యుద్ధము మొత్తము ప్రతిరోజు మీకు విపరీతమైన ఖర్చు ఆయుధాలను ఎలా పడితే అలా వాడుతున్నారు సైనికులు బోల్డంత గాయాల పాలవుతున్నారు వాళ్ళకి ట్రీట్మెంట్ ఆహారము మీకు ఫ్యూయల్ అసలు వ్లాడిమర్ పుటిన్ చేసిన ఈ మిరాకులు ఏమిటి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం యుద్ధం స్టార్ట్ అయింది ప్రపంచం అంతా కూడా రష్యా మీద శాంక్షన్స్ విధించారు కోపంతో వ్లాడిమిర్ పుటిన్ ఏమన్నాడు అంటే ఈ యూరోప్ యూనియన్ లో ఉండే దేశాలకు ఇక మీదట నేను ఆయిల్స్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేయను అని చెప్పి ఆపేశాడు ఆపేసిన వెంటనే మీకు యూరోప్ యూనియన్ అంతా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీగా విడిపోయింది కొన్ని దేశాలు కొన్ని దేశాలు ఏం చేశారు ఎక్కడెక్కడో వెతికారు అమెరికా వాడి దగ్గర ఆయిల్స్ కొన్నారు అలాగే యునైటెడ్ కింగ్డమ్ వాడు వీడేంటి రష్యా దగ్గర బోల్డ్ అంత ఆయిల్స్ కొనుక్కొని ఆ ఆయిల్స్ను మళ్ళీ యూరోప్ యూనియన్ వాళ్ళకే అమ్మాడు ఎవరు యునైటెడ్ కింగ్డమ్ జర్మనీ వాళ్ళు కూడా ఇదే పనే చేశారు ఫైనల్గా వీళ్ళు ఏమనుకున్నారు ఓహో రష్యాని విలన్ చేసి వీళ్ళందరూ మాతో వ్యాపారం చేస్తున్నారు ఇది కుదరదు మేము రష్యా దగ్గరికి వెళ్ళే ఆయిల్స్ కొంటామని చెప్పి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పుడు వ్లాడిమిర్ పుటిన్ ఏమన్నాడు హయ్యర్ ప్రైసెస్ అన్నాడు ఎందుకంటే మీరు అందరూ నా మీద శాంక్షన్స్ విధించారు కదా ఇవాళ మీకు నేను డిస్కౌంట్ రేట్లో ఆయిల్స్ ఇవ్వలేను నేను తక్కువ ధరకు ఆయిల్స్ ఇవ్వను హయ్యర్ ప్రైజెస్లోనే ఇస్తాను కావాలంటే కొనుక్కోండి పైపులంతా కూడా రెడీగా ఉన్నాయి ఇవాళ డబ్బు కడితే రేపు మీకు ఆయిల్స్ అందుతాయి నాచురల్ గ్యాసెస్ అందుతాయని చెప్పి వ్లాడిమిర్ పుటిన్ చెప్పడంతో వీళ్ళు ఎక్కువ ధర పెట్టి ఆయిల్స్ కొనడం మొదలు పెట్టారు ఇదంతా కూడా రష్యాకి లాభమే ఇలాగ వాళ్ళు ఎకనామిక్గా వాళ్ళు మెరుగుపడుతున్నారా ఇది సరిపోతుందా ఏ ఒక భారతదేశము రష్యా దగ్గర డిస్కౌంటెడ్ ఆయిల్స్ కొనుక్కుంటూ ఉంటే వాళ్ళు ఆర్థికంగా ఎదిగిపోతారా జరగదు కదా మరి దీనికి మించి ఏం చేస్తున్నాడు వ్లాడిమిర్ పుటిన్ ఏం చేస్తున్నాడు రష్యా ఏం చేస్తుంది అంటే చైనా చైనాతో వీళ్ళకుండే ఈ ట్రేడ్ డీలింగ్స్ ఈ ఫ్రెండ్షిప్ ఈ పార్ట్నర్షిప్ అనేది ఏ స్థాయిలో మీకు రోజు రోజుకి వెళుతుందంటే రేపు యూరోప్ యూనియన్లో చాలా పెద్ద విప్లవం వచ్చే అవకాశం ఉంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇరవై ఏడు దేశాలు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీగా విడిపోయారు రష్యా గురించి ఇవాళ హంగ్రీ లాంటి దేశము రష్యా దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు నీకు లాయల్ గానే కదా ఉన్నాను నాకు ఈ ఆయిల్స్ న్యాచురల్ గ్యాస్ ఇవ్వు నాకు అక్కడ చాలా చాలా కష్టముగా ఉంది అని చెప్తే వ్లాడిమిర్ పుటిన్ ఒప్పుకొని చవకా ధరకు హంగరీ లాంటి దేశానికి ఆయిల్స్ ఇస్తే పక్కన ఉన్న దేశాల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ప్రజలు ఏమంటారు అరే నువ్వు హంగ్రీ అనబడే దేశానికి ఇంత చౌకగా ఆయిల్స్ ఇచ్చావు కదా మరి మాకు ఎందుకు ఇవ్వవు అంటే మీ ప్రభుత్వమేరా ప్రాబ్లమ్ మా మీద శాంక్షన్స్ వాళ్ళు విధించి ఉన్నారు అంటే ఈ ప్రజలంతా ఈ ప్రభుత్వాల మీద తిరగబడతారు హంగ్రీ వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు రష్యా ఆయిల్స్ తెప్పించుకున్నారు మీరు ఎక్కడెక్కడో అమెరికా అంటారు యునైటెడ్ కింగ్డమ్ అంటారు కెనడా అంటారు అక్కడి నుంచి ఇంత ఖర్చు పెట్టి ఆయిల్స్ తెప్పించుకొని మళ్ళీ అది సరిపోదని చెప్పి మా మీద ఇంతలా ధరలు పెంచి అమ్ముతారా పెట్రోల్ ఇంత ధర ఎందుకు పెరిగింది హంగరీలో లేని ఆ ఖర్చు ఇక్కడ ఎందుకు ఉందని యావత్ యూరోప్ తిరగబడుతుంది మరి రష్యాకి ఏంటి లాభము అంటే చెప్పాను కదా ఇక్కడే వీళ్ళు భారీ ప్రణాళిక అంటే దీనినే పవర్ ఆఫ్ సైబీరియా అంటారు మీరు చూడొచ్చు ఈ పవర్ ఆఫ్ సైబీరియా వన్ పవర్ ఆఫ్ సైబీరియా టూ దీనిని మీరు గమనించారనుకోండి వ్లాడిమిర్ పుటిన్ ఒక మాస్టర్ బ్రెయిన్ అనేది అర్థమైపోద్ది పవర్ ఆఫ్ సైబీరియా అన్నప్పుడు చూడండి సాకా ఈ పేర్లంతా భారతదేశానికి సంబంధించిన పేర్లే సాకా అనబడే ప్రాంతంలో ఉండే ఆయిల్ ఫీల్డ్స్ నుంచి అమూర్ ఓ బ్లాస్ట్ అని చెప్పి ఇది కూడా రష్యా అంటే చైనా సరిహద్దుల్లో ఉండే ఒక ప్రాంతం ఇక్కడ దాకా ఒక భారీ పైప్ లైన్ అనేది వేసేశారు దేనికోసరము డైరెక్ట్గా చైనాలోకి వీళ్ళ న్యాచురల్ గ్యాస్ అనేది వెళ్ళాలి ఎలాగో ప్రపంచ స్థాయిలో ఆయిల్స్ అమ్ముతున్నారు షిప్పుల్లో మీకు ఆయిల్స్ అనేవి ఇండియా దాకా వస్తున్నాయి మరి న్యాచురల్ గ్యాస్ అనేది ఇలాగా షిప్పుల ద్వారా మీరు పంపించలేరు కార్గో అనేది పనికిరాదు మీకు పైప్ లైన్స్ ఉండాలి కాబట్టి ఈ సాకారబడే ప్రాంతం నుంచి ఆమూర్ ఓ దాకా ఒక భారీ ఎత్తున ఒక పైప్ లైన్ అనేది వేసేశారు దీన్నే పవర్ ఆఫ్ సైబీరియా అంటారు ఎంత ఇది ఏకంగా రెండు వేల రెండు వందల కిలోమీటర్స్ కి పైప్ లైన్ వేశారండి రష్యా వాళ్ళు మీరు నమ్ముతారా టూ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కి ఒక గ్యాస్ పైప్ లైన్ వేయడం అంటే ఇది మాటల అంటే గ్యాస్ ప్రోమ్ అని చెప్పి రష్యాలో మీకు ప్రపంచంలో ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్ కంపెనీస్ సో వీళ్ళు ప్రాజెక్ట్ టేకప్ చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కి ఒక పైప్ లైన్ వేశారు ఇప్పుడు ఏమైపోయింది చైనాలో ఈ కోల్ ప్రాబ్లం అనేది విపరీతంగా ఉండడంతో వాళ్ళు పూర్తిగా ఇవాళ రష్యా మీద ఆధారపడుతున్నారు అలాగే మీకు చూడండి పవర్ ఆఫ్ సైబీరియా టూ అని చెప్పి ఇంకొక ప్రాజెక్ట్ ఇది ఏకంగా రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు సో ఇది కూడా ఏంటంటే డైరెక్ట్ గా డైరెక్ట్ గా చైనా మీకు ఇలా పైప్ లైన్ అనేది వేసేశారు సో దీని ద్వారా మీరు చూసారనుకోండి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అంటే ద పవర్ ఆఫ్ అనబడే ప్రాజెక్ట్ ద్వారా రష్యా పొందుతున్న లాభము ఎంత అంటే థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ అని చెప్పేసి స్వయంగా మీకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు చెప్తున్నారు అంటే రష్యా యొక్క ప్రణాళిక ఎలా ఉంచుంది ఇలా వేల కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి మొత్తం చైనాకి ఇలా గ్యాస్ సరఫరా చేయడం ద్వారా యావత్ చైనాను కంట్రోల్ చేయడం కాదు వాళ్ళ గ్యాస్ ప్రొడక్షన్ వాళ్ళ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ని రష్యా ఇవాళ చైనా అంటే ఎంత పెద్ద దేశం అండి సో యావత్ దేశానికి ఇలా గ్యాస్ సప్లై చేస్తున్నారంటే రష్యాకి ఎంత లాభమో చూడండి ఇలాంటి ఒక మాస్టర్ ప్లాన్ అనేది వ్లాడిమిర్ పుటిన్ వెయ్యగలిగాడు వెయ్యడంతోనే మాకు వాళ్ళకి ఇంతలా లాభం మరి ప్రేమ్ గారు భారతదేశం పరిస్థితి ఏమిటండి అంటే నేను అంటే వ్లాడిమిర్ పుటిన్ ఈరాన్ వెళుతున్నప్పుడు ఈయన ఏదో మామూలుగా వెళ్ళి ఈరాన్ దగ్గర డ్రోన్లు కొంటున్నాడని చెప్పి చాలా కబుర్లు వచ్చాయి చాలా రిపోర్ట్స్ వచ్చాయి చూసినప్పుడు నవ్వుకున్నాను పుతిన్ అంతటి వ్యక్తి ఈరాన్కి వెళ్ళి డ్రోన్లు కొనుక్కొని వస్తాడా కాదు దీని వెనుక ఇంకొక స్టోరీ ఉందని అనుకున్నప్పుడు ఫైనల్గా తేలింది ఏమిటంటే రష్యా ఈరాన్ ఇండియా వీళ్ళు కలిసే కొన్ని ఒప్పందాల మీద సంతకాలు పెట్టారు ఇందులో అతి ముఖ్యమైనది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ మీకు ట్రాన్స్పోర్ట్ కారిడార్ దీని ద్వారా రష్యా నుంచి ఈరాన్కు ఆయిల్స్ వస్తాయి ఈరాన్ నుంచి భారతదేశంలోకి ఆయిల్స్ వస్తాయి అలాగే రష్యా నుంచి ఈరాన్ దాకా పైప్ లైన్స్ వేస్తారు ఈరాన్ నుంచి భారతదేశం దాకా కూడా పైప్ లైన్స్ అని చెప్పి ఇవాళ రిపోర్ట్ అంటే రష్యా వాడు చైనాను మేనేజ్ చేస్తున్నాడు ఇటువైపు భారతదేశం వైపు కూడా అంటే ఇండియాను ఎక్కడ దూరం చేసుకోకుండా మనతో ట్రేడ్ డీలింగ్స్ అనేవి కొనసాగిస్తున్నాడు ఈ విధంగా రష్యా వాడు చాలా చాలా లాభాలు పొందుతున్నాడు ఇలాగే వాడు తన ఎకానమీని కాపాడుకుంటూ వస్తున్నాడు ఎంత అద్భుతమైన ఆలోచన వ్లాడిమిర్ పుటిన్ కుందో ఒకసారి ఆలోచించండి కాబట్టే ద పవర్ ఆఫ్ సైబీరియా అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్ అని చెప్పి ఇవాళ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లాంటి వాళ్ళ అధికారులు చెప్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి రష్యా వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉందో కాబట్టి దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్